నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కావాలనే టీడీపీ నాయకులను అక్రమ అరెస్టులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కాడి నుంచి, అలాగే కింది స్థాయి ఇన్ఛార్జీలు కడిగి పార్టీ కార్యకర్తలు పార్టీ లీడర్లను అందరినీ కూడా ఒక్క పోలీసును ఉపయోగించి లేనిపోని చట్టాలు కల్పించి మా తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కేసులు పెడుతూ భయభ్రాంతులు చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తున్నది. జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ మంత్రివర్గులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రతి చోట ఇదే జరుగుతున్నది. కానీ ఈరోజు తెలంగాణలో ఇంత అరాచకం లేకపోయినా ఒక విధమైన నియంకృత పాలన చేస్తుంటే ఈరోజు ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చినారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుసుకోవాలి. కానీ తెలుగుదేశం పార్టీ ఈ అరాచకాలకు ఎటువంటి పరిస్థితిలో భయపడేది లేదు. తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ దాదాపు 40 సంవత్సరాలు పైబడి ప్రజల్లో ఉంది. ఎన్నో రాజకీయ అనుభవాలు, ఎందరితో ఫైట్ చేసి రాజకీయ అనుభవాలు కల పార్టీ నాయకుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు తోడుగా ఇప్పుడు యువ నాయకుడు లోకేష్ బాబు గారు కూడా వచ్చారు. మంచి టీము తయారు చేసుకుంటున్నారు. ఈ వైఎస్ఆర్పీసీ భయభ్రాంతులు అనే దానికి ఎక్కడా భయపడే సమస్య లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన కేసులు పెట్టినా, జైలుకు పంపించినా దీనికి ప్రతీకార చర్యలు 200 ఉంటాయి. రేపు వచ్చేది తెలుగుదేశం పార్టీనే బంపర్ మెజార్టీతో వస్తుంది. ప్రజలు విపరీతంగా మార్పు కోరుకుంటారు. ఒక్కతూరి అనే దాని మీద అప్పుడు ఓట్లేశారు, ఇప్పుడు ఆ ఒక్కతూరి పోయింది. ఇప్పుడు కాదు, ఇంకా 20 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో కడుగు పెట్టేదానికి కూడా స్కోప్ లేకుండా ప్రజల్లో అంత వ్యతిరేకత భావన సంపాదించుకున్నాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ గ్యారంటీ వస్తుంది. మా ప్రీతమైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మళ్ళా ముఖ్యమంత్రి అయి తీర్తాడు. దీనికి అందరం కూడా పార్టీ విజయానికి మేమందరం కూడా తీవ్రంగా కష్టపడతాం. సార్, ఇప్పుడు మన కలియుగ ప్రతిక్షితం తిరుమలలో అన్నదాన క్షేత్రంలో అన్నం సరిగా లేదని భక్తులే లేచి అన్నాన్ని విసిరేయడం జరిగింది. దీని మీద నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు. వైసీపీ నాయకుల అక్రమాల్లో తిరుమల కూడా ఇట్లే కొనసాగిస్తున్నారు. అన్నం పెట్టేదాడు కూడా దేవుడే సమాధానం చెప్తారు వాళ్ళకు అని ఆయన తెలియజేయడం జరిగింది. దీనిపై ఒక హిందువుగా మనం తిరుమలలో ఎన్నోసార్లు చూసాము, దీనికి నీ అభిప్రాయం సార్? ఈరోజు పవిత్రమైనటువంటి మన ఆంధ్రప్రదేశ్లోనే ఒక పవిత్రమైన దేవాలయము తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచింది. అక్కడ అన్న కార్యక్రమ, అన్నదాత కార్యక్రమాన్ని వివిధ రూపాలలో చందాలిచ్చి వెంకటేశ్వర స్వామి డబ్బు లేకుండా చందా రూపంలోనూ దాంతో వచ్చిన వడ్డీతోనే ఈ కార్యక్రమం విజయవంతంగా నడపబడుతున్నది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక దేశాన్ని, ఆంధ్రప్రదేశ్ని దోచుకోవడం కాకుండా ఈ తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా దోచుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మంచి పేరు సంపాదించుకున్న అన్నా క్యాంటీన్లే వాళ్ళు మూసివేయడం జరిగింది. ఏ ఏ కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడతాయో అటువంటి అన్నింటిని కూడా రద్దు చేయడం జరిగింది. ఒక సొంత సంపాదన తప్ప ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ముఖ్యమంత్రికి, వాళ్ళ ఆఫీసర్లకు మిగతా ఎలాంటి మంచి కార్యక్రమాలు చేయడం లేదు. ఎలక్షన్లోనేమో సన్నబియ్యం ఇస్తానో అందరికీ అని చెప్పాడు. ఈరోజు ఎంత ఘోరంగా ఉన్నాయంటే సబ్సిడీ బియ్యం తినేవాళ్ళే లేరు, స్టోర్ బియ్యం అవి అమ్ముకుంటున్నారు. అంతే తప్ప తెలుగుదేశం పార్టీ మిగతా అన్నీ కూడా నిత్యావసర వస్తువులు కూడా తగ్గించడం జరిగింది. దీని చాలా ప్రజలు పరిగణలోకి తీసుకొని వాళ్ళ వ్యతిరేకత భావను మనసులో పెట్టుకొని వాళ్ళ అరాచకాలకు భయపడి గుప్పెట్లో పెట్టుకొని బతుకుతున్నారు. తొందరలోనే జనవరి నుంచి ఇంకా ప్రజలు బయటపడతారు. వాళ్ళకు చమరగీతం అయితే పాడతారు. వాళ్ళకి 25 సీట్ల కన్నా ఎక్కువ వచ్చే సమస్య లేదు. సార్, ఇప్పుడు మీరు పొద్దుటూరులో అన్న క్యాంటీన్ పెట్టి పేద ప్రజలకు అన్నదానం చేస్తున్నారు. ఈరోజు నేను పలు ప్రాంతాలకి మీ వ్యాన్ వెళ్ళడంతో అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది. అక్కడ ప్రజలు ఎవరు మాట్లాడమన్నా కూడా ఏం చెప్తున్నారు, సీఎం సురేష్ నాయుడు సారే మాకు అన్నదానం కానీ ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు, మేమేం మాట్లాడలేము అంటున్నారు. వాళ్ళు ప్రజలంతా భయపడుతున్నారు పొద్దుటూరు నియోజకవర్గంలో. దీనిపై మీ అభిప్రాయం సార్?
ఈ రోజు అదే ఇంతకు ముందు చెప్పినట్టు నేను ప్రజల్లో భయభ్రాంతులు చేసి వార్లంటర్ల ద్వారా ఎక్కడ కూడా వాళ్ళ ప్రభుత్వాన్ని కానీ వాళ్ళ ముఖ్యమంత్రిని కానీ వాళ్ళని ఎమ్మెల్యేని కానీ తీవ్రంగా విమర్శించే వాళ్లకు ఎదుటి వాళ్ళను పొగిడిన వారిని కూడా ఈ విధంగా భయభ్రాంతులు చేసి వాలంటీర్ల ద్వారా వాళ్ళకి హెచ్చరికలు జారీ చేసి స్కీములు కట్ చేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. ఆ టైం అయిపోయింది బెదిరిపోయి. ఇంకా ఎవరు కూడా ఆలోచించేసే పరిస్థితుల్లో లేరు. ఇన్ని రోజులు గుప్పెట్లో భయం పెట్టుకొని బతుతాను నేను. ఇప్పుడు ఆ భయపడాల్సిన అవసరం లే. తెలంగాణ ఎలక్షన్లు చూసినాక ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు చాలా మనోధైర్యం వచ్చింది, చాలా పర్సంటేజ్ పెరిగింది తెలుగుదేశానికి. కాబట్టి ఇప్పుడు భయపడే సమస్య ఎవరికి లేదు. తొందరలోనే చంద్రనాయుడు కూడా టికెట్లు ఎవరికి అనేది అనౌన్స్ చేస్తే ఇంకా విపరీతంగా ప్రజలు బయటకు వచ్చేదానికి అవకాశం ఉంది. ఈరోజు 132వ రోజు, అంటే మేము ఆదివారాలు సెలవులు తీసేసి 132 రోజులు కంటిన్యూ చేసాం. రోజు 5000 మందికి దాదాపు ఇప్పటికి 400,000 పైన మేము జనాలకు భోజనాలు పెట్టడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ ఆంధ్రప్రదేశ్లోనే రోజుకు 5000 పెట్టే అన్నా క్యాంటీన్ ద్వారా ప్రొద్దుటూరే ప్రథమ స్థానం ఉంది. ఎక్కడ ఎవరు వేయికన్నా మించి పెట్టడంలా ఇది మంచి కార్యక్రమం అని చెప్పేసి రోజు 2000 మందికి 3 వ్యాన్ల ద్వారా 3 చోట్ల వాళ్ళ ఇళ్ళ దగ్గరికే తీసుకొని పోయి ముందే అనౌన్స్ చేసి రేపు వ్యాన్ వస్తుందని కానీ ఉదయమే పోయి వ్యాన్ వస్తుందని కానీ ఇక్కడ అన్నా క్యాంటీన్ ద్వారా అన్నం పెట్టబడుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఎలాంటి ఒకసారి లేకుండా అవకతవకలు లేకుండా అక్కడ ఒక క్రమశిక్షణ పద్ధతిలో అన్నం పెట్టబడింది. మేము అన్నం కూడా తిరుమల దేవస్థానం పెట్టే అన్నానికన్నా రుచికరంగా ఇక్కడ పెడుతున్నాం. ప్రజల్ని ఎవరిని అడిగినా చెప్తారు. ఇదే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ అన్న రాజన్న క్యాంటీన్ అని పెట్టి పెడుతున్నారు. వాళ్ళను అక్కడ భోంచేసే వాళ్ళని ఇక్కడ భోంచేసే వాళ్ళను ఎవరినైనా అడిగి మీరు ఇంటర్వ్యూ చేసి ఇక్కడ బాగుందంటే ఇక్కడ బాగుందని చెప్పండి, అక్కడ బాగుందంటే అక్కడ బాగుందని చెప్పండి. కానీ మాకు మా దగ్గరికి వచ్చి చెప్పేవాళ్ళు 100కి 100 మంది కూడా, దాంట్లో 99% కూడా కాదు 100కి 100 మంది కూడా మా అన్నం పెట్టేది చాలా పద్ధతిగా ఉంది బాగుంది అని చెప్పేసి మాకు కృతజ్ఞతలు అదే పనిగా వచ్చి తెలియజేసుకుంటున్నారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఎట్లా ప్రజలు మాకు ఓట్లు వేయరు అని నిర్ణయించుకొని వాళ్ళే దొంగ ఓట్లు సృష్టించుకుంటున్నారు. డబుల్ ఎంట్రీలు సచివాలయ ఇవన్నీ ఓట్లు దొంగ ఓట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి కొంతమందిని ప్రత్యేకంగా పిలిపించి వాళ్ళ ద్వారా ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారు. దీనికి వైసీపీ నాయకుడు ఒకడు అదే పనిలో ఉన్నారని తెలియజేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం సార్? లాస్ట్ టైము ఎలక్షన్లలో ఈ ఓడిపోవడానికి కూడా తెలుగుదేశం పార్టీ విపరీతంగా సోషల్ మీడియాను ఉపయోగించుకొని వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం జరిగింది. కానీ ఇవన్నీ బయటపడినాక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పార్టీ కానీ చాలా హుషారుగా ఉన్నారు. వాళ్ళని ఏ రూపంలో అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఎన్ని దొంగ పనులు చేసినా ఈ సుడిగాలిలో కొట్టుకొని పోవాల్సిందే తప్ప వైఎస్ఆర్సీపీ 25 సీట్ల కన్నా ఎక్కువ వచ్చే అవకాశమే లేనే లేదు. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను.